ఇటు ఆ తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల మీద మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సంపత్ కుమార్ గారు, మన వీక్షకులకు కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, దాదాపుగా 9.5 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన కొనసాగింది, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ఇటు వీళ్ళు శ్వేతపత్రం అంటే వాళ్ళు శ్వేతపత్రం అని చెప్పేసి కూడా వీళ్ళు చేసుకుంటున్న పరిస్థితి, అంటే ఎట్లా ఈ ఎపిసోడ్ను మనం ఎట్లా చూడొచ్చు? అంటే మీరు అన్నట్టు వాళ్ళు తెలంగాణ తీసుకొచ్చిన పార్టీగా ఒక 2 పదవీకాలాలు అంటే దాదాపు 10 ఏళ్ల పాటు 2 ఎన్నికల్లో దిగ్విజయంగా పరిపాలన సాగించారు. అది పరిపాలనలో మరి లోటుపాట్లు అనేది వాళ్లే కొనసాగారు కాబట్టి ఆ 10 ఏళ్లలో బయటకు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఆ లోటుపాట్లని సమగ్రంగా గమనిస్తూ వాటిని ప్రజల ముందు ఉంచి మరి తెలంగాణ తీసుకొచ్చిన పార్టీనే ఓడించి తెలంగాణ పిత్తగా ఉన్న కేసీఆర్ను కూడా అంటే ఆ పార్టీని ఓడించడం ద్వారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అనేది తెలంగాణ ప్రజలకి ఏమి కొత్త పార్టీ కాదు, గతంలో చాలా కాలం కాంగ్రెస్ పాలన వాళ్ళు చూశారు, దాంట్లో మంచి చెడు కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈసారి కాంగ్రెస్కి అధికారం ఇవ్వాలి, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, గతంలో పరిపాలన చేసింది, గతంలో కొన్ని వాళ్ళు మంచి ఉందనుకోబట్టే కదా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ను ఇచ్చింది. ఈ 10 ఏళ్లలో ఈ పార్టీ యొక్క లోటుపాట్లను గమనించి మార్పు కోరుకున్నారు. సరే, మార్పు కోరుకున్నందుకు ఆ మార్పు చూపించేటందుకు తన మార్పును చూపించాలని కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు కృషి చేస్తున్నాడు. తర్వాత గతంలో లేనంత ఐక్యతగా ఒకే మాట మీద వెళ్తున్నారు. తర్వాత పరిపాలన కూడా మంచి పరిపాలన ఇచ్చి మంచి మార్పులు ప్రజల నుంచి తీసుకోవాలి, ప్రజలు మనల్ని నమ్మినందుకు 10 ఏళ్ల పాటు మన మీద నమ్మకం ఉంచలేకపోయారు. తర్వాత 11వ సంవత్సరం అయినా మనం సాధించాము కాబట్టి ఆ నమ్మకాన్ని నిలుపుకోవాలనేది సమిష్టిగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఈ ప్రయత్నంలో గత పరిపాలనలో జరిగిన కొన్ని విధాన నిర్ణయాలు కానివ్వండి, కొన్ని నిర్మాణాలు కానివ్వండి, కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, వాటిల్లో ఉన్న మంచి బయటికి తీసుకురావడానికి వీళ్ళు కసరత్తు మొదలుపెట్టారు. ముఖ్యంగా జిల్లాలకు సంబంధించినంత వరకు తెలంగాణ ఏర్పడేటప్పటికి 9 జిల్లాలు మాత్రమే, 10 జిల్లాలు కానీ ఇప్పుడు 33 జిల్లాలకు వెళ్ళిపోయింది. 33 జిల్లాలకు వెళ్ళటం వలన ఇప్పుడు ఒక అన్నదమ్ములు ఉండి ఒకే ఇంట్లో ఉండి 4 అన్నదమ్ములు ఒక పొయ్యి వెలిగించింది వేరు, 4 పొయ్యిలు వెలిగించినప్పుడు 4 ఇళ్ళు పెట్టినప్పుడు ఖర్చు కూడా అట్లాగే పెరిగిపోద్ది. ఇప్పుడు 33 జిల్లాలు అంటే 3 రెట్లు పరిపాలన పరమైన ఖర్చు పెరిగిపోయినట్టే. దీని వలన ఎంత ప్రయోజనాలు ఉన్నాయో అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా ముందైతే ఫేస్ చేయాలి, తర్వాత వాళ్ళకి ఇచ్చే జీతభత్యాలు, వాహన ఖర్చులు, పరిపాలన భవనాలకు సంబంధించిన కరెంటు అద్దులు, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా పెరుగుతారు కదండి. ఒక జిల్లాకి 3 చేస్తే ఒక జిల్లాలో 5 ఖర్చు 3 ఇంతలు పెరుగుతుంది. ఇప్పుడు ఒక్కొక్క జిల్లాలో 6 జిల్లాలు చేశారు. ఆ ఒక్క నియోజకవర్గం, ములుగు నియోజకవర్గమే 1 జిల్లా అయిపోయింది. ఒక నియోజకవర్గం, తర్వాత ఒక పార్లమెంట్ నియోజకవర్గం దాదాపు 4 జిల్లాల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ పార్లమెంట్ సభ్యుడు 4 జిల్లా పరిషత్ సమావేశాలకు వెళ్తా ఉండాలి. ఒక 4 జెడ్పీటీసీ మెంబర్లు ఉన్న 1 జిల్లాగా అయిపోయింది. అట్లా ఒక డిఎస్పీ ఉన్న ఏరియాయే 1 జిల్లా అయిపోయింది పరిధి. అక్కడ ఒక ఎస్పీ, ఇప్పుడు ఎస్పీ ఉన్నప్పుడు మళ్ళీ డిఎస్పీ ఉండాలి, అడిషనల్ ఎస్పీ ఉండాలి, ఈ ఖర్చులు తప్పు అన్నీ. ఇట్లా పరిధి కుంచుకుపోయింది, పరిపాలన పరమైన భారం పెరిగింది. కాబట్టి దీన్ని సమీక్షించాలని అనుకుని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక దీనికి ఒక సాంఖ్య శాస్త్రపరమైన పరిష్కారం రావాలి తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కుదించడం తప్పే, పెంచడం తప్పే. దాన్ని శాస్త్రీయంగా ఆలోచించడానికి ఒక సిట్టింగ్ జడ్జి కానీ ఒక విశ్రాంత జడ్జి సుప్రీం కానీ హైకోర్టు జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ నివేదిక తీసుకున్న తర్వాత దాంట్లో లోటుపాట్లు క్యాబినెట్లో చర్చించి ప్రజల ముందు ఉంచి అభ్యంతరాలని మళ్ళీ కొన్ని జిల్లాలను తగ్గించి అంటే చిన్న చిన్న జిల్లాలని పక్కనున్న వీటితో గతంలో లాగా అనుకోండి 15-20 జిల్లాలు ఆ రేంజ్కి తీసుకురావాలని చూస్తున్నారు. ఒక రకంగా అది మంచి నిర్ణయమే, ప్రజలకి చిన్నపాటి ఇబ్బంది తప్ప బట్ ఖర్చు బోల్డ్ తగ్గిపోతుంది, అది ఒక మంచి నిర్ణయం. ఆ నిర్ణయం వెళ్ళినప్పుడు ప్రజలు ఖచ్చితంగా హర్షిస్తారు, ఎందుకంటే చిన్న చిన్న జిల్లాల మూలన వచ్చే ప్రయోజనం ఎంత ఉందో ఇందాక చెప్పే కదా, కాబట్టి అది పెద్ద విషయం కాదు. అట్లాగే కొన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను కూడా ఇప్పుడు వాళ్ళు టేకప్ చేశారు. గతంలో
కాళేశ్వరం మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. ఒకటేమో అది అసలు ఒక రకంగా అంటే ప్రయోజనకరం కాదు, అంటే ఎక్కువ ఖర్చుతో ఒక్కొక్క ఎకరానికి దాదాపు 60-70 వేలు ఖర్చు పెట్టాల్సినంత కరెంటు బిల్లు వస్తుంది, రేపు అది మనం ఎలా తట్టుకోగలుగుతామని మొదటి నుంచి కొంతమంది నిపుణులు కూడా సజెస్ట్ చేశారు. అది అంత ఆర్థికంగా లబ్ధి జరగదు రైతులకి అని. ప్రజలు ప్రభుత్వానికి కూడా ప్రతి ఏటా కూడా ఇది అన్బేరబుల్ బర్డెన్, స్తుతిమించిన భారం అవుతుంది. సార్ అంటే ఒకసారి అంటే ఈ కాళేశ్వరం మీద విచారణ చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ అందులో వాస్తవమైన లోపాలు ఉన్నాయని తేలితే ఎవరిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు? అది ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే గతంలో పక్క రాష్ట్రంలో జరిగింది కదండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రిని 30-60 వ్యక్తిగా ఆయన కూడా పెట్టి 52 రోజులు జైల్లో పెట్టారు. అంటే ప్రభుత్వ అధినేతకి తెలియకుండా, అది చాలా చిన్న బడ్జెట్, అది దాదాపు 20 కోట్లు తీసుకొచ్చారు, ఆఖరికి అది తెలుగుదేశం పార్టీ ఫండ్ అని తేలింది. అట్లాంటి దాని మీద 52 రోజులు పెట్టారప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఒక రకంగా సమర్థించింది. ఎవరైనా అవినీతి చేసినప్పుడు జైలుకి వెళ్ళాల్సిందే, దానికి ఏం పెద్ద విషయం అన్నట్టుగా. ఇప్పుడు అట్లాంటప్పుడు మరి అదే న్యాయం ఇక్కడ కూడా అమలు అవ్వాలి కదండి. ఇది ఇంకా పెద్ద ప్రాజెక్టు, 125-130 లక్షల 125 వేల కోట్ల ప్రాజెక్టు. ఇందులో ప్రభుత్వం ప్రతి దశలోనూ జోక్యం చేసుకుంది. నీళ్లకి నడక నేర్పాడు కేసీఆర్ గారు, అనేక ఆయన స్వయ అనుభవం వలన డ్యాములు ఎక్కడ కట్టాలి అని నిర్దేశించాడు. టెక్నికల్ అవి సూచించిన దానికన్నా కూడా మంచి మంచి స్పాట్లు పెట్టి ఆయన రిజర్వాయర్లు కట్టించాడు అని చెప్పారు కదా. మరి అలాంటప్పుడు ప్రభుత్వం అన్ని దశల్లో కల్పించుకున్నప్పుడు ప్రభుత్వంలో ఆ రోజున ఇరిగేషన్ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళందరూ సంతకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు సంతకాలు ఉంటమే ప్రాతిపాదిక అని అక్కడ తేలిపోయింది కదా. సిఐడి వాళ్ళు 17 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆ ఫైల్ మీద సంతకం చేశాడనేది చెప్పారు సంబంధిత ఫైల్ మీద. ఇప్పుడు ఈ ఫైల్ మీద కూడా ఎవరు ఎన్ని సంతకాలు పెట్టింది కూడా నంబర్ తెలుస్తుంది కదండి. అదే ప్రాతిపాదికగా మరి ప్రభుత్వంలో ఉన్న అధికారులు బాధ్యులు అవుతారు, చీఫ్ ఇంజనీర్లు కానీ డిజైన్ చేసిన వాళ్ళు కానీ వీళ్ళంతా, ప్లస్ ప్రభుత్వంలో ఆ రోజు నిర్ణయాన్ని తీసుకున్నటంలో ప్రభావితం చేసిన ముఖ్యులు, కేబినెట్ మొత్తాన్ని బాధ్యత వహించమని అనకపోయినా దాన్ని ప్రభావితం చేసిన ముఖ్యుల మీద మరి కేసు పెట్టాల్సి. అంటే ఇంత పెద్ద కేసును కేవలం ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితోనే విచారాలు జరిపిస్తాము కానీ సిబిఐకి అప్పగించము అని చెప్పేసి అని అంటున్నారు, దాంట్లో ఆంతర్యమైనా దాగి ఉందని మనం అనుకోవచ్చా? అంటే సిబిఐకి ఇప్పుడు పక్క రాష్ట్రంలో వివేకానంద గారిది సింపుల్ మర్డర్ కేసు అండి, అది ఏ ఎస్ఐసిఐ లెవెల్లో కూడా పరిష్కారం అయ్యే కేసే, కానీ దాదాపు 5-7 ఏళ్ళు అయిపోయినా దానికి దిక్కు దేవడం లేదు. కాబట్టి సిబిఐ మాత్రం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందని తెలుస్తుంది. వాళ్ళు అక్కడ పనిచేయకే కదా ఇక్కడ తీసుకొచ్చింది, తర్వాత ఇక్కడ సిబిఐ కోర్టు కూడా సరిగ్గా ఎఫెక్టివ్గా పనిచేయట్లేదు. ఈ కేసును వాళ్ళు ఇంకొక రాష్ట్రానికి రిఫర్ చేయమని వాళ్ళు సుప్రీంకోర్టులో, గౌరవ సుప్రీంకోర్టులో కూడా కేసు వేసారు. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, సిబిఐ గతంలో లాగా లేదు దాని పనితీరు. సిబిఐ అంటే అందరూ మాట్లాడుతున్నారు కదండి, కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ, వాళ్ళు ఉంచోమంటే ఉంచుంటుంది, కూర్చోమంటే కూర్చుంటుంది అని. అట్లా చేసినప్పుడు కూడా మన న్యాయం జరగదు అనుకున్నారేమో. అందువల్ల సిట్టింగ్ జడ్జితో అంటే ఎట్లా ఉంటుందంటే అసలు ద వెరీ బేసిక్ నుంచి మొదలవుతుందండి. ఈ ప్రపోజల్ ఎప్పుడు వచ్చింది, ఎవరు పెట్టారు, ఆ ఫైల్ ఏంటి, కథ ఏంటి, కారణం, అది ఎట్లట్లా ముందుకెళ్ళింది అనేది డీటెయిల్గా ఒక జడ్జి చేసే దృక్పథం వేరే ఉంటుంది, విచారణ పోలీస్ ఆఫీసర్లు చేసే దృక్పథం వేరే ఉంటుంది. జడ్జి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చేస్తాడు ఇందులో ఎక్కడెక్కడ ఎట్లట్లట్లా జరిగిన ఈ సంఘటనలు అని. ఆ వివరణాత్మకమైన సంఘటనలో ఎవరిని పాత్రదారులు అనేది కూడా ఆయన కంక్లూజన్లో రాస్తాడు. అసలు ఇది అమలు చేయాల్సిన ప్రాజెక్టా, షెల్ అంటే మూసేయాల్సిన ప్రాజెక్టా, ఎందుకు చేశారు, ఎందుకు ఆ సంస్థకే ఇచ్చారు, ఈ సంస్థకే ఇవ్వలేదు, ఈ చర్చలన్నీ కూడా జరుగుతాయి. ఆయన అటు ఇటు కూడా చర్చించి రాస్తాడు నివేదిక. కాబట్టి నేను కోటం కాకపోతే దీన్ని క్రిమినల్ కేసుగా మరి కన్వర్ట్ చేయడానికి దాన్ని మళ్ళీ వేరే విచారణ సంస్థలకు ఇవ్వాల్సి వస్తుంది, ప్రాసిక్యూషన్ ఏజెన్సీస్కి. ఇప్పుడు నేను కోటం న్యాయ విచారణ జరుగుతున్నంతసేపు దీన్ని ఎవరిని అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను. ఓకే, నాకున్న కొద్దిపాటి అనుభవాన్ని బట్టి గతంలో జ్యుడిషియల్ కమిషన్ చేసినప్పుడు కూడా అప్పుడేం అరెస్ట్ చేయరు, తర్వాత దాన్ని ఒక కన్క్లూజన్ తీసుకొచ్చినట్టు మాత్రమే సాధ్యం అవుతుంది. ఓకే.